బ్రేకింగ్ చేస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగుతోంది ఈ క్రమంలో నేడు మరోసారి టిపిసిసి స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది భేటీ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఏఐసీసీకి పంపనుంది ఉదయం సైనిక్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ వరుసగా మూడో రోజు టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు కొనసాగించబోతోంది స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు మరోసారి స్క్రీనింగ్ కమిటీ 10:30కి ఒక ప్రైవేట్ హోటల్లో కేవలం స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మాత్రమే భేటీ కాబోతా ఉన్నారు మొన్న టీసీకి సంబంధించిన సభ్యులతో ఒక్కొక్కరిగా మాట్లాడడం జరిగింది నిన్న మాజీ మంత్రులు అలాగే టీసీలో లేని ఎంపీలు అలాగే మాజీ ఎమ్మెల్యేలతో కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు విడివిడిగా సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం సేకరించడం జరిగింది వీళ్ళందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ రోజు కేవలం సభ్యులు మాత్రమే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అలాగే సిట్టింగ్ వీళ్ళిద్దరు కూడా కూర్చొని మిగతా సభ్యులకు సంబంధించి టీఎంపీ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపీకి సంబంధించి ఇప్పటి వరకు పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కనీసం 2 నుంచి 3 పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేయబోతా ఉన్నారు ఇక పోటీ లేని నియోజకవర్గాలు అయితే దరఖాస్తులకు సంబంధించి కొడంగల్ గాని మధిర గాని అలాగే మంత్రి జగిత్యాల ఇలాంటి నియోజకవర్గాల్లో ఒకటి లేదంటే 2 మాత్రమే ఆ దరఖాస్తు వచ్చిన నేపథ్యంలో అక్కడ కేవలం ఒక పేరు లేదంటే 2 పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసే అవకాశం ఉంది ఇలా మొత్తం కూడా 1 నుంచి 3 పేర్ల జాబితాను సిద్ధం చేసి 111 నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లను ఢిల్లీకి సీల్ గవర్ లో ఈరోజు సాయంత్రం పంపించబోతా ఉన్నారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి ఏసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ నెలాఖరులో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ తుది జాబితా కూడా ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ థాంక్స్ ఫర్ కమింగ్ రాకేష్